ఏదైతే పోయిన పార్లమెంట్ సభలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో మన ఎంపీలందరూ గట్టిగా ప్రధానమంత్రిని నిలదీస్తే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి, మీరు వేరే సబ్జెక్టు పోతున్నారు అని అడిగితే వస్తా వస్తా మీ దగ్గరికి కూడా వస్తా, మీ అంత చూస్తా, మీ కథ తెలుస్తా అన్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు ఒక కక్ష సాధింపు చర్యగా ఎవరైతే సీఎం రమేష్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి గట్టిగా పోరాడుతున్నాడో ఇతనికి లెసన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా మెసేజ్లు పంపించడము, ఈరోజు ఈ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్కమ్ పెట్టుకుని ఈ మాదిరి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక భయానక వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. నేను గత 3 రోజుల కిందట సిపిడిటి చైర్మన్ కు ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఒక క్రైటీరియా ప్రకారం చేస్తున్నారు, ఒక పద్ధతి ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఎందుకు ఈ మాదిరి పొలిటికల్ వెండట్టా చేస్తున్నారు, మీరు అన్ని డీటెయిల్స్ కమిటీకి సమర్పించండి అని చెబితే నా నిరాదేశ చేసింది 100 రోజులైంది కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అని నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వీరేంద్ర చౌదరిని అడిగితే ఈరోజు దానికి వ్యతిరేకంగా నా పైన దాడులు చేస్తున్నారంటే ఓకే మీరు చేయండి, ఎన్ని దాడులు చేసినా కూడా మేమేమేమి చట్టానికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళం కాదు, చట్ట పరిధిలోనే అన్నీ ఉన్నాయి, మీరు చేయండి. కాకపోతే ఈ మాదిరి దేశంలో మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఈ మాదిరి దాడులు చేస్తున్నారని చెప్పి మేము గత 15 రోజులుగా చెప్తూనే ఉన్నాం. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము కరుడు కట్టిన తెలుగుదేశం వాదులము, మీ మాట వినము, తెలుగుదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే నష్టం జరుగుతుందో దాన్ని చూస్తూ ఊరుకోము, మీరు చేసే అక్రమాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చామని ఉద్దేశంతో ఈరోజు వ్యతిరేకంగా మా పైన కక్ష సాధింపు చర్యగా ఒక భయానక వాతావరణం సృష్టించాలని, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు, పెట్టుబడులు పెడితే ఇదే జరుగుతుంది, అలాగే ఎవరైతే తెలుగుదేశం సాన్నిధ్య పరులు ఉన్నారో వాళ్ళందరినీ భయపడే విధంగా ఈరోజు చేస్తున్నారని చెప్పేసి మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నాం. ఈరోజు చేసిన దానిపైన ఇదంతా కూడా యావత్ భారతదేశానికి తెలియజేస్తాం, అన్ని పార్టీలు కూడా తెలియజేసి ఎవరైతే మనం చూసాం కర్ణాటకలో ఏం జరిగింది, కర్ణాటకలో వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన అందరూ కూడా దాడులు చేస్తున్నారు, తమిళనాడులో ప్రభుత్వం మార్చాలని ఏ విధంగా చేశారు, అలాగే ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు, బెంగాల్లో ఏం చేశారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ మీరు చేసే అక్రమాలకు దాచిపెట్టుకుని భయపడి ప్రజల ముందుకు పోలేకుండా ఈ మాదిరి ఒక భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నారు, అది ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడే సమస్య లేదు, మీరు ఏమి చేసినా మేము ఎదుర్కొనడానికి రెడీగా ఉండం, ఇవన్నీ కూడా ప్రజలకు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నీతి నిజాయితీగా ఏదైతే ఉందో చేయండి. నేను ఒకటే చెప్పా మా వాళ్ళందరికీ కూడా, ఎక్కడ చేస్తే కూడా అందరూ సహకరించండి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావద్దు, కాకపోతే మీరు ఏదైనా నిరసన చేయాలంటే నిరసన తెలియజేయండి, కానీ వాళ్ళకు సహకరించండి, మనం ఏమి ఎలాంటి తప్పు చేయలేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మా వాళ్ళకందరికీ, ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఫోన్లు చేసేదానికి లేదు, మీడియా ద్వారా వాళ్ళకందరికి ఎన్ని కొన్ని నాకు కావాల్సిన స్నేహితులు గాని లేదు బంధుమిత్రులు గాని మా కుటుంబ సభ్యులు గాని ఎంత మందికి ఏమి చేసుకున్నా కూడా భయపడే సమస్య లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. వారు చేసే పనికి అంతా కూడా మన వాళ్ళందరూ సహకరించండి, అలాగే ఏదైతే చేయాలనుకుంటే ఎవరైనా నా అభిమానులు గాని తెలుగుదేశం అభిమానులు గాని ఏదైనా చేయాలనుకుంటే ఒక గాంధేయ పద్ధతిలో నీతి నిజాయితీగా అందరికి భారతదేశం అంతా మెచ్చుకునే విధంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ దాడులు చేస్తారని చెప్పేసి బీజేపీ వాళ్లే బీజేపీ నాయకులే మీడియా సాక్షిగా అవును సీఎం రమేష్ ఎక్కువ చేస్తున్నాడు, సీఎం రమేష్ పని చేస్తామని మన్నా విష్ణువర్ధన్ రెడ్డి టీవీలో మాట్లాడలేదా, సుజనా చౌదరి పని చేస్తాం, సీఎం రమేష్ పని చేస్తాం, వాళ్ళపైన చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మాట్లాడలేదా, దానికి ఈరోజు చూస్తే అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ఏమి చెప్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నడుచుకుంటుంది. వాళ్ళు మీడియాలో మాట్లాడారు, బీజేపీ నాయకులు మీడియాలో మాట్లాడారు, ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా
ఉంటే ఈ మాదిరి మేము చేస్తామని ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నా కానీ ఇంత పెద్ద భారతదేశ ప్రభుత్వంలో ఇంత మంచి డెమోక్రటిక్ కంట్రీలో ఈ మాదిరి చేయడం మొట్టమొదటిసారి ఇది. ఏ ఇంతకుముందు రాజకీయ పార్టీ కూడా ఈ మాదిరి పొలిటికల్ వెండట చేయలేదు. వీళ్ళు ఏమి చేసినా కూడా ఇది వారికే నష్టము, ప్రజలంతా గమనిస్తున్నారు. అయినా కూడా వారు ఎంత చేసినా కూడా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. నాకైతే మీడియాలో చూసిన సమాచారమే కానీ మిగతా సమాచారం లేదు. నేను ఇప్పుడు మీడియాకి క్లియర్ గా చెప్పినా నీతి నిజాయితీగా, ఎందుకంటే నేను ఒకటే మీడియాకి చెప్తున్నా, కొంతమంది ఫేక్ దాడులు కూడా జరిగినట్లు మనం మీడియాలో చూసాం. ఈ ఆఫీసర్లు వచ్చేటప్పుడు కూడా నేను మా వాళ్ళకి అందరికి చెప్తున్నా, ముందు వాళ్ళని చెక్ చేయమనండి, వాళ్ళు చెక్ చేసి వారు ఏమైనా తీసుకొని వస్తున్నారా ఇంట్లోకి అనే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమి చేసేదానికైనా వెనుకాడదు. వాళ్లే కావాలని ఏమైనా తీసుకొచ్చి పెట్టి ఈ ఫలానా అబ్బాస్ ఏమైనా మెషిన్లో దొరికిందని వాళ్ళు ఏదో సానుభూతి తెచ్చుకోవాలా లేకుంటే ఏదో చేయాలని దేనికైనా ఈ ప్రభుత్వం సిద్ధం. అందుకని నేను మా వాళ్ళకందరికీ మీడియా ద్వారా డైరెక్ట్ గా అందరికీ చెప్పలేను కాబట్టి మనం ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి నిర్భయంగా మీరు వారికి సహకరించండి. కాకపోతే వారి మీకు కూడా చెక్ చేసి అందరు సాక్షిగా మీడియా సాక్షిగా వారందరినీ చెక్ చేసి లోపలికి పంపించి చెక్ చేసుకోమని చెప్పండి. ఎలాంటి అభ్యంతరము లేదు, తప్పు ఇంత నాకు మీడియా ద్వారా తెలిసిందే కానీ ఇంతవరకు ఎక్కడా లేదు. పంపించాల్సిన అవసరం ఏంటి? నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. వాళ్ళు చేస్తున్న తీరు ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే విధానం మంచిది కాదని చెప్తున్నా. ఇది పొలిటికల్ వెండట్ అని చెప్తున్నా. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కొన్ని వందల రోజులు కావాలంటే చేసుకోమనండి, ఎలక్షన్ లాస్ట్ రోజు వరకు కూడా చేసుకోమండి, నో ప్రాబ్లం. కర్ణాటకకి అక్రమంగా టెలివిజన్ నేతలు డబ్బులు తరలించారనే ఆరోపణ మీద, ఆ డబ్బులు తరలించే ప్రక్రియ అంతా బీజేపీకి తెలుసు. తెలుగుదేశం పార్టీకి కర్ణాటకకు ఏం సంబంధం ఉంటే ఎక్కడన్నా కానీ ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా, లేకపోతే ఎక్కడన్నా దొరికిందా, ఎక్కడన్నా చేశారా, లేకపోతే నా పేరు ఎక్కడైనా చేసిద్దరా, ఎక్కడ రికార్డు ఉందో చూపించమనండి. ఉంటే నా దగ్గర రావచ్చు కదా, నేను ఊర్లో లేని చూసుకొని, నేను ఇంట్లో లేని చూసుకొని, నేను ఢిల్లీలో ఉన్నానని నిన్న ప్రెస్ మీడియాకి చెప్పాను, అందరికీ తెలుసు. నేను లేనప్పుడు కావాలనే మా ఇంటికి వెళ్ళడం ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ఇండియాలో ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరగలేదు. నేను అడిగా ఎన్నికల ముందు, మా మిసెస్ నాకు ఫోన్ చేస్తే అడిగా నేను హైదరాబాద్ బయలుదేరి రమ్మంటారా అని, మీరు అవసరం లేదని చెప్తారు. అంటే ఆ మాట చెప్పినప్పుడే నాకు వారిపైన అనుమానం ఉంది. చాలాసార్లు జరిగినాయి అప్పటికి ఇప్పటికీ. అప్పుడు నేనేదైతే ఉన్నానో ఇంత మాదిరి చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, మీరు చాలా స్పీడ్గా పోతున్నారు, మీరు పార్లమెంట్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం చేసే తప్పులన్నీ మీరు ఎండగడుతున్నారు అని, మీరు సైలెంట్గా ఉండకుండా పోతే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్లమెంట్లోనే మనం మాట్లాడింది చూసాం. ప్రధానమంత్రి ఆ రోజు ఏం చెప్పాడు, మీరందరూ మీడియా సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మిమ్మల్ని కూడా వదలను, మిమ్మల్ని చూస్తాను, మీ కథ చూస్తానని పార్లమెంట్లోనే ప్రధానమంత్రి చెప్పలేదా, దానికే ఈ రోజు ఈ దాడులు. కర్ణాటకలో, తెలంగాణలో, ఏపీలో ఎన్నికలకు ముందు ఈ తరహా దాడులు జరుగుతుంది, ఏ విధంగా ఎక్కడైతే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయి కర్ణాటకలో చూసాం, దాదాపు ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైళ్లు జరగవు, ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు, పొలిటికల్ గా టార్గెట్ చేసి చేస్తున్నారు. చేసుకొని నాకు ఏ సమాచారం లేదు, ఏమి చేసుకున్నా కూడా దానికి సమాధానం చెప్పడానికి రెడీ. ఇదంతా కూడా ఇంకొకటి కూడా కోరుతున్నా, ఏ అధికారులు కూడా అందరు మీడియా సమక్షంలో చేస్తే కూడా నాకు అభ్యంతరం లేదు, మీడియా సమక్షంలో చేయాలి. ఏమి ఎందుకు దొరుకుతుంది, ఏమన్నా ఉంటే కదా దొరికేదానికి. ఏదైతే నేను గత 30 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ అసిసిని కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసిసిసి దాదాపు ఈ 4 సంవత్సరాల్లోనే కంపెనీ 200 కోట్లు దాకా ఆదాయం చూపించి ట్యాక్స్ కట్టింది. ట్యాక్స్ కట్టకుండా పోతే డైలీ ఇన్కమ్ ట్యాక్స్కు మా వాళ్ళు రోజు తిరుగుతుంటారు, ప్రతి అసెస్మెంటు జరిగింది. వాళ్ళు చెప్పి చేస్తుంటే రొటీన్ గా దాడులు అని ఎట్లా అనుకుంటాము మీరు కూడా, వాళ్ళు చెప్పి చేస్తుంటే
ఇది పొలిటికల్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతామో చూడండి, మేము చేస్తామని ఒక పక్క బీజేపీ నాయకులు మన్నా మన్నా ఏం మాట్లాడారు? అసలు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కరప్షన్ అని. కరప్షన్కు ఐటీ ఆదాయానికి సంబంధం లేదు. అంటే ఈ మాదిరి కక్ష సాధింపు చర్యలు రొటీన్ గా చేసుకునేటివి ఎక్కడ చేసుకున్నా కూడా దానికి వీ విల్ వెల్కమ్ ఇట్. వీ విల్ వెల్కమ్ ఇట్ ఏం కావాలో చెప్పానండి. ఇప్పుడు నిన్న కాక ఇది ఏం జరుగుతుందంటే పబ్లిక్లకి ఒక మెసేజ్, ఓఎమ్మా ఇప్పుడు ఈరోజు అంతా సాయంత్రం వరకు ఏం చేస్తారు, అన్ని లీకులు ఇచ్చేస్తారు. అబ్బా ఇన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారంట, అబ్బా ఇన్ని కోట్ల స్వాధీనం చేసుకున్నారంట, అంతా ఇంత బంగారు దొరికిందంట అని చేశారు. సేమ్ ఇదే పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి ఇంట్లో చెప్పారా లేదా? ఏమైనా దొరికిందా? కొండను తవ్వి ఎలకనన్నా పట్టుకున్నారు అక్కడ. ఆ రోజంతా ఏం చేశారు? ఎంత బాధపడాలి? ఆ రోజంతా రేవంత్ రెడ్డిని ఎంత డిమారలైజ్ చేశారు? ఆయన దాంట్లో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయంట, ఇంట్లో కొన్ని వేల కోట్లు దొరికిందంట, బ్యాంకులో ఎక్కడ హాంకాంగ్ లో ఓపెన్ చేశారంట. ఇవన్నీ ఊరికి అనవసరంగా లీకులు ఇచ్చి సృష్టి చేశారు. నేను మీడియా సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు వదంతులు నమ్మద్దు. అంటిల్ అన్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు చెప్పి ఇందో ఇక్కడ ఇది ఉంది, ఈ ఫాల్ట్ ఉంది, లేకపోతే ఇది ఇది జరిగినంత వరకు మీరు ఎలాంటి, ఎందుకంటే కొంతమంది బీజేపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇదంట అదంట అదంట ఇదంట అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ కు ఎవరు కూడా మీడియా వారు లోను కావద్దు. మీకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, నేను తప్పు చేసి ఉంటే మీడియా సమక్షంలో పబ్లిక్ లో నన్ను ఉరివేయండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని ఊరికే వదంతులు సృష్టించి ఒక భయానక వాతావరణం తీసుకురావాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మీరే చూస్తూనే ఉన్నారు, మేము ఆదాయం ఎంత ఉందో అంతకన్నా కొద్దిగా ఎక్కువే కట్టినాం, కానీ ఎక్కడ తక్కువ కట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చేస్తుందని కూడా మాకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు కక్ష సాధింపు చర్యగా పోతారని తెలుసు. కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తనే, ఎక్కడ కూడా చిన్న బై మిస్టేక్ కూడా తప్పు చేసేదానికి తప్పు తీసుకునేదానికి కూడా లేదు. హలో, హలో. ఏమా? అవును దానికి దీనికి సంబంధం లేదు కదా. మళ్ళీ ఇంకెవరు కావాలా? ఇంకెవరు కావాలి చెప్పండి. మీరు తెలంగాణ అధికారులను విట్నెస్గా తెచ్చారు, వాళ్ళని మేము ఒప్పుకోము. మీరు విట్నెస్ లేని వాళ్ళు ఎట్టుండాలి? నేను మీడియాని పెట్టుకునే మాట్లాడుతున్నా ఎదురుగా, మొత్తం అంతా లైవ్ పోతుంది. విట్నెస్ అనే వాళ్ళు అక్కడికక్కడ మధ్యవర్తులుగా ఉండాలి. మీరు తెలంగాణ అధికారులను తీసుకుని వస్తే తెలంగాణ అధికారులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు వ్యతిరేకము, ఇదంతా కూడా లైవ్ పోతుంది నేను చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు మధ్యవర్తులను పెట్టుకుని విట్నెస్ సెర్చ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు వారం 10 రోజులు కాకుండా సెర్చ్ చేసుకోండి. ఎస్, ఇండిపెండెంట్గా ఇంకోటి తీసుకొని వస్తాం, ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళని తీసుకొని వస్తాం. మీరు ఒకటి, నేను ఒకటే చెప్తున్నా అధికారులు, మీరు ఎవరు కూడా లోపలికి, మీ అధికారులు ఎవరో ఒకరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా లోపలికి ఫోన్లు తీసుకోవడానికి లేదు. ఫస్ట్ మీ అధికారులను కూడా చెక్ చేసుకోమనండి మీడియేటర్స్ ద్వారా, లేకుంటే మీడియా ద్వారా చెక్ చేసుకోమనండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తుంది. మీరు కావాలనే బయట నుంచి ఏదైనా తీసుకుని వచ్చి పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరు అలా చేస్తారని అన్నట్ల, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒత్తిడితో మీ ఉద్యోగాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి చేయొచ్చు. ఐ విల్ సెండ్ ఇండిపెండెంట్, నో ప్రాబ్లం. ఐ విల్ సెండ్ ఇండిపెండెంట్ విత్ ఇన్ 15 మినిట్స్. ఐ విల్ సెండ్ ఇండిపెండెంట్ పర్సన్. మా ఎంప్లాయీ వద్దు, మీ ఎంప్లాయీ వద్దు, తెలంగాణ అధికారులు వద్దు. మీరు కోరుకునే వాళ్ళని 4 పేర్లు ఇస్తా, వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం.
మీ ఎదురుగానే మాట్లాడినా అధికారులు వాళ్ళు తెలంగాణ అధికారులను తీసుకుని వీళ్ళు విట్నెస్ గా ఉంటామంటారు. హూ ఇస్ ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ బికాస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యు ఎవ్రీబడి హాస్ సీన్ వాళ్ళ అధికారులు వాళ్ళే అక్కడి నుంచి మామూలుగా ఏం చేస్తారంటే ఒక సెర్చ్ చేయాలన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నోటీస్ సర్వ్ చేయాలి. నోటీస్ సర్వ్ చేసినప్పుడు సంతకం పెట్టాలి అంటే అక్కడ మధ్యవర్తులు ఉండాలి. ఆ మధ్యవర్తులు కూడా వాళ్ళు తీసుకొని వచ్చేసారు. వాళ్ళ మధ్యవర్తులు ఎవరు? తెలంగాణ అధికారులు అంట, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అధికారులు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని పెట్టి చేయమంటారు. నేను దానికి ఒప్పుకోలేదు. మీడియేటర్ కావాలంటే పంపించండి అన్నారు. సరే మా సిస్టర్ని పంపిస్తానంటే ఓకే అని చెప్పారు. వచ్చిన తర్వాత మీ సిస్టర్ వద్దంటారు. దిస్ ఈస్ క్లియర్ కట్ పొలిటికల్ వెండెట్టా. వీఆర్ గివెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ లోక్సభ. ది ఎంటైర్ నేషన్ హ్యాస్ వాచ్డ్ ఇన్ పార్లమెంట్ వాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టోల్డ్ ఆన్ దట్ డే. ఆన్ దట్ టైమ్ ఆల్ అవర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇన్ లోక్సభ రేజ్ దేర్ వాయిస్, నో నో నో, యూఆర్ డివేటింగ్ ద సబ్జెక్ట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూఆర్ డివేటింగ్ ద సబ్జెక్ట్. యు కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ దెన్ యు హావ్ సీన్ సీరియస్లీ ఆన్ దెమ్. ఎస్ ఐ విల్ సీ, ఐ విల్ కమ్ టు యూ, ఐ ఆల్సో విల్ గివ్ ట్రబుల్ టు యూ. లైక్ దట్ హి హాస్ స్పోకెన్ సేమ్ టుడే సిన్స్ లాస్ట్ 15 డేస్. ఓన్లీ దే టార్గెటెడ్ తెలుగుదేశం లీడర్స్. లాస్ట్ 10 డేస్ బ్యాక్ వాట్ హ్యాపెండ్? అవర్ సీనియర్ లీడర్ మస్తాన్ రావ్ అండ్ రామారావ్, డే బిఫోర్ ఎస్టర్డే సుజనా చౌదరి, టుడే ఎంటైర్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దే ఆర్ గోయింగ్ టు సర్చ్. ఓకే, లెట్ దెమ్ సర్చ్. బట్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, వాట్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద మీడియా నోటీస్, దిస్ ఈస్ క్లియర్ కట్ పొలిటికల్ వెండెటా. ఇన్ ది ఎలక్షన్స్ ఆర్ దేర్, హూ ఆర్ అపోజింగ్ ది పాలసీస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, దే ఆర్ డూయింగ్ లైక్ దిస్. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడు, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్, నౌ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ టార్గెటింగ్ తెలుగుదేశం లీడర్స్. దిస్ ఇష్యూ వీ విల్ బ్రింగ్ టు ది నేషన్ అండ్ నేషనల్ మీడియా అండ్ ఆల్ అవర్ తెలుగు మీడియా. అండ్ ఇంపార్టెంట్ అదర్ థింగ్, ఎస్టర్డే వాజ్ ది 100th డే. పార్లమెంట్లో ఏపీ హక్కుల గురించి తాను గట్టిగా పోరాడుతున్నానని, అందుకే కేంద్రం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని సీఎం రమేష్ అన్నారు.